ద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లలో ఎలాంటి మార్పు చేసినా వాహనదారుడితో పాటు మార్పు చేసిన మెకానిక్పై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వరంగల్ కమిషనర్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ హెచ్చరించారు. ట్రాఫిక్ పోలీసులు సిపిఓ జంక్షన్ వద్ద అధిక శబ్దం చేసే ద్విచక్ర వాహన సైలెన్సర్లను రోడ్ రోలర్తో ధ్వంసం చేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఆదేశాల మేరకు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల కంపెనీ లైసెన్సర్ స్థానంలో అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ల ఏర్పాటుపై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపనున్నట్లు తెలిపారు. ఈరోజు గత 2 నెలలుగా వరంగల్ ట్రై సిటీలో వివిధ వ్యక్తులు తమ యొక్క బండ్ల సైలెన్స్ని మార్చి బుల్లెట్లని అత్యంత సౌండ్ పొల్యూషన్తో నడిపి ప్రమాదవశాత్తు పబ్లిక్కి భయపడే విధంగా నడపడం, అదేవిధంగా హాస్పిటల్స్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలిగించడం, ఇట్లా ఎలక్షన్ కోడ్ వయోలేషన్ ఉన్నప్పటికీ కూడా దాన్ని వయోలేట్ చేసుకుంటూ నడపడంతో మన సిపిఐ వరంగల్ సిపి గారి పర్యవేక్షణలో సార్ ఆదేశం మేరకు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు మన 262 మన సిలిండర్స్ని మన సైలెన్సర్ని స్మాష్ చేయడం జరిగింది. ఇంతవరకు 2023-2024లో ఇప్పటికీ 1192 సైలెన్సర్లు బండ్లు సీజ్ చేయడం వాళ్ళకి కేసులు పెట్టడం జరిగింది. ఇక ముందు ఎవరైనా ఇటువంటి పరిస్థితులు పాటుపడితే కనుక ఆ బండ్లు వాళ్ళ లైసెన్స్ని క్యాన్సిల్ చేయడం కూడా మేము రికమెండ్ చేస్తాం. 3 మంత్స్ పాటు వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం, బండి సీజ్ చేస్తాం. అదేవిధంగా మాడిఫైడ్ చేసిన వెహికల్స్ మీద మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం దాన్ని సీజ్ చేసి ఇక కంప్లీట్గా వెహికల్ రోడ్డు నడపకుండా చేయడం ప్రయత్నం చేస్తున్నాం. ఇది అందరికీ చెప్పొచ్చు ఏంటంటే ఇప్పటికీ పిల్లలు తల్లిదండ్రులు గమనించాలా, పిల్లల్లో వాళ్ళు ఏం నడుస్తున్నారు, వాళ్ళకి బండి కొనడంలో సరదా కొనిస్తున్నారు, కొనిచ్చిన బండిలో ఏ సైలెన్స్ వాడుతున్నారు, వాళ్ళు పబ్లిక్గా అవాంతరంగా ప్రవర్తిస్తున్నారు లేదా చెక్ చేసుకోవడం పేరెంట్స్ కూడా.